హలో కాంప్డేట్స్ వెల్కమ్ టు ట్విట్స్ అండ్ అప్డేట్స్ మిమ్ కోస్ ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అండ్ దాంతోపాటు కాలేజ్ జాయినింగ్ ప్రాసెస్ ఏంటనే దానిపైన కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేయడం జరిగింది సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ తర్వాత కాలేజ్ జాయినింగ్ అప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది అయితే క్లియర్గా చూద్దాం గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక మన టాపిక్లో వస్తే గైస్ మీరు కాలేజ్ జాయినింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం అండ్ కాలేజ్ జాయినింగ్ ప్రాసెస్పై ఆల్రెడీ వీడియో అయితే చేశాను సో ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి సో ఫస్ట్గా నేను ఇక్కడ మొత్తం డాక్యుమెంట్స్ అయితే చెప్తాను ఈ డాక్యుమెంట్స్ని మీరు ఒరిజినల్స్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్స్తో పాటు టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ సో అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసి దాన్ని మీరు టూ కాపీస్ అంటే టూ సెట్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము మనకి ఒరిజినల్ ఇంకా ఇష్యూ చేయలేదు బట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్కి వెళ్ళి మీరు షార్ట్ మెమోని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసి ఆ యొక్క షార్ట్ మెమోని అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంటర్ టీసీ సో ఇంటర్ టీసీ అనేది మీ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ ఇష్యూ చేసి ఉంటారు ఇన్ కేసు ఇష్యూ చేయకపోయినట్టయితే వెళ్ళి మీ కాలేజ్లో టీసీని అయితే తెచ్చుకోండి అండ్ దాని తర్వాత టెన్త్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో సో టెన్త్కి సంబంధించి మార్క్స్ మెమోని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మార్క్స్ మేమో ఒరిజినల్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ యొక్క మార్క్స్ మెమో అనేది మీకు ఆల్రెడీ మీ టీసీతో పాటు మీ ఇంటర్ కాలేజ్ వాళ్ళు అనేది ఇచ్చి ఉంటారు సో ఒకసారి చెక్ చేయండి అండ్ దాంతోపాటు నెక్స్ట్ సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవి ఒరిజినల్ ఉండేటట్లు చూసుకోండి ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి అండ్ దాని తర్వాత లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది ఒక ఫోర్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయ్యి ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అన్నట్టయితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే కంపల్సరీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటే తీసుకెళ్ళండి లేదంటే మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు నెక్స్ట్ స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్స్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే మీ దగ్గర పీహెచ్ కానీ ఎన్సీసీ కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ వీటికి సంబంధించి మీరు వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్ళి ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ని మరి మీరు ఇప్పుడు కాలేజ్ జాయినింగ్ అప్పుడు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇఫ్ అప్లికబుల్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ క్యాండిడేట్స్ దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ కూడా ఎవరి దగ్గర అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటుందో వాళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇన్కేస్ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ లేకుండా జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందంటే నో వరీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళండి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూస్ తీసుకెళ్ళండి ఏదైనా ఒకటి ఉన్నట్టయితే తీసుకెళ్ళండి రెండు లేవంటే ఉరికే వెళ్ళేసేయండి దెన్ మీకు ఫీ రెంబర్స్మెంట్ అనేది ఉండదు సో ఏదో ఒకటి ఉన్నదైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ అండ్ పేరెంట్ ఆధార్స్ సో మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ అదేవిధంగా మీ మదర్ అండ్ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ రేషన్ కార్డ్ సో వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా సో దాన్ని తీసుకెళ్ళండి ఇన్ కేస్ వైట్రేషన్ లేకపోతే వదిలేసేయండి మీ దగ్గర ఉన్నట్టయితే కంపల్సరీ తీసుకెళ్ళండి నెక్స్ట్ దాని తర్వాత మదర్ బ్యాంక్ అకౌంట్ ఈ యొక్క వసతి దీవెన విద్యా దీవెన ఐ మీన్ ఫీ రింబర్స్మెంట్ సంబంధించి కూడా ఈ యొక్క మనీ మొత్తం కూడా మీ మదర్ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ మదర్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కంపల్సరీ కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి కాబట్టి మీ మదర్ అకౌంట్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫైనల్లీ అడ్మిషన్ ఫీ ఇక్కడ కాలేజ్ ఫీజు వేరు అడ్మిషన్ ఫీజు వేరు అడ్మిషన్ ఫీలో అదేదో ల్యాబ్ ఫీ అని కానీ లేదంటే యూనివర్సిటీ ఫీ అని కాస్త అమౌంట్ అయితే వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది అంటే వన్ కే టూ త్రీ కే మధ్యలో వాళ్ళు ఎంత గంతైనా మిమ్మల్ని మనీ పే చేయమని అడ్మిషన్ అయితే అడగచ్చు సో ఆ మనీని ఒక త్రీకే వరకు మీరు అయితే తీసుకెళ్ళండి అక్కడ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత మనీని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది సో గైజ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి సో స్క్రీన్షాట్ తీసుకొని వీటన్నిటిని ఒరిజినల్స్ అయితే క్యారీ చేయండి సో ఇందాక చెప్పాను కదా ఇంటర్ మాక్సిమం ఒరిజినల్ ఒరిజినల్ ఉండదు కాబట్టి వాటిని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మీ దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి సో ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి ఒరిజినల్స్తో పాటు టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది సో గైస్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్గా మీరు క్యారీ చేయాల్సినవి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసి హెల్ప్ చేయండి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఊకెన్ సెనింగ్ గోట్ బాయ్